మన స్వర్గసీమ సుకేతన స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్, షాద్ నగర్ నుంచి 1/2 అవర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. రేవంత్ రెడ్డి ఇది ఓ పేరు కాదు, బ్రాండ్ అని నిరూపించుకుంటున్నారు తెలంగాణ సీఎం. మొదటి నుంచి తాను ప్రత్యేకంగా ఉండాలనుకునే ఆయన అలాగే ముందుకు వెళ్తుంటారు. ఏ పదవి స్వీకరించినా సరే తన ప్రత్యేకత అందులో ఉండే విధంగా చూసుకుంటారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎంత వ్యతిరేకిస్తున్నా సరే ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వహించిన తర్వాతనే ఆయన అందులో నుంచి బయటకు రావాలని అనుకుంటారు. సీఎంగా పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేయగానే తన ముద్ర చూపిస్తున్నారు. కీలక పదవుల్లో మార్పులు చేశారు. ముక్కుసూటి అధికారులుగా ఉన్నవారికి కీలక బాధ్యతలు అప్పగించారు. వరుస సమీక్షలతో ప్రతి శాఖపై పట్టు సాధిస్తున్నారు. స్వయంగా సమాచారం సేకరించడం, వేగంగా స్పందించే నైజమున్న రేవంత్ పాలనలోనూ అంతే వేగంగా దూసుకుపోతున్నారు. ప్రమాణ స్వీకారం చేశారు, నాటి నుంచి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశారు. మిగతా 100 రోజుల్లో పూర్తి చేస్తామనంటున్నారు. సీఎంగా రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. అన్ని విషయాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. వెనువెంటనే ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ప్రగతి భవన్ ముందు గ్రిల్స్ ను, బ్యారికేడ్స్ ను తొలగించేలా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సామాన్య ప్రజలు కూడా ప్రజాభవన్లోకి వచ్చేలా వీలు ఉండాలన్నది రేవంత్ ఉద్దేశం. పాలకులం కాదు సేవకులమనే క్లియర్ ఇండికేషన్ ప్రజల్లోకి పంపారు. మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలనే ఆలోచన రేవంతే. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లు, క్యాబ్, ఫుడ్ డెలివరీ డ్రైవర్ల నుంచి కొంత నిరసన వ్యక్తమవుతోంది. అయితే దాన్ని కూడా కంట్రోల్ చేసి పాజిటివ్ వైబ్స్ తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్, భూ కబ్జాలు అనే మాటలు వినిపించకూడదని అధికారులకు సూచించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని సూటిగా వార్నింగ్ ఇచ్చేశారు. నిబద్ధతతో లేని అధికారులను ఏమాత్రం క్షమించబోమని హెచ్చరించారు. ఇప్పటికే ఈ దందాలను అరికట్టేందుకు ట్రైనింగ్ పొందిన స్నిఫర్ డాగ్స్ ని రంగంలోకి దింపారు. డ్రగ్స్ అడ్డాగా ఉన్న 3 కమిషనరేట్లకు ముక్కుసూటి అధికారుల పేరున్న వారిని నియమించారు. పలు కీలక పోస్టుల్లో కూడా ఎవరికీ తలవంచని అధికారులనే నియమించారు. అలాగే పలు శాఖల్లో అధికారులను మారుస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమం అమలుపై సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 6 గ్యారంటీల అమల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ప్రతిరోజు 18 గంటలు పనిచేయాల్సి ఉంటుందని, దీనికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరికైనా ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో ఇష్టం లేకుంటే ఎక్కువ పనిచేయాల్సిన ఈ బాధ్యత తమకెందుకు అనిపిస్తే నిరభ్యంతరంగా చెప్పాలని, వారిని బదిలీ చేయడానికి వెనుకాడబోమని క్లియర్ మెసేజ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అయితే పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా పిచ్చి నిర్ణయాలు తీసుకున్నా అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము. అందుకే ఈరోజు చివరి వరుసన నిలబడ్డ తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలి. చేరాలంటే చేరవేయాల్సిన బాధ్యతలు మీరే. మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారంటీలను, దానికి సంబంధించిన అర్హులమైన నుంచి ఈరోజు వినతి పత్రాలను, లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీరు ప్రజలకి వెళ్ళేటప్పుడు, ప్రజలతో కలిసేటప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు, వీటిని మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. బ్యాకప్ ద మైండ్, యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ బ్యాకప్ ద మైండ్. ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన ఎట్లుంటుంది అనే దానికి నేను మీకు గుర్తు చేయదలుచుకుంటున్నాను.